హలో అమ్మా దివ్యానా మాట్లాడుతుంది వాలంటీర్నా అవునండి ఎవరు నేను శివుని మాట్లాడుతున్నా ఎమ్మెల్యే గారు పిఎస్ ని చెప్పండి అండి మీరు ఒకసారి మన ఆఫీస్ అడుగుతారా ఎక్కడ సార్ లాయర్ స్ట్రీట్ లో ఎందుకు సార్ ఇప్పుడా కొంచెం ఆగాను రా ఫోన్ చేశాను రమ్మ ఎవరండి భోజనం చేసేనా రండి అమ్మా అదే ఎందుకు ఎందుకని అంటున్నాను మీరు రారా అయితే ఆహా లేదు సార్ రీజన్ చెప్పాలి కదా మాకు రారా అంటే అట్లా అట్లా మాట్లాడితే ఎలా సార్ మీ పెద్దోళ్ళు ఏమన్నా తీసుకొని రమ్మా నువ్వు అక్కడ మన పార్టీ నాయకులు మాటలు వినకుండా నువ్వు చేయకుండా ఉంటే కుదరదమ్మా ఏంటి సార్ పార్టీ నాయకులు మాటలు వినట్లేదా ఎవరు చెప్పారు సార్ ఒకళ్ళు చెప్పారు అందుకనే కానీ నేను మాట్లాడదామని రమ్మన్నాను నువ్వు నా కోసం లేస్తే నేనేం చేస్తా సరే సరే మా వాళ్ళని తీసుకొని వస్తాను లేండి సార్ తీసుకుంటా అరగంటలో రా హలో అన్నా చెప్పన్నా ఆఫీస్ దగ్గర అన్నా దేనికన్నా అక్కడ అడ్మిన్ గారు ఉన్నారు కన్నా వాళ్ళ చేత మాట్లాడియొచ్చు కదా మరి నేను ఇప్పుడు ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను మరి అడ్మిన్ కూడా నాకేం చెప్పలేదు కదా ఇక్కడ సచివాలయం మరి ఆ సచివాలయంతో నాకు పని లేదు కదన్నా ఇక్కడ ఈ సచివాలయం కదా నాకు సంబంధించింది పన్నెండు కాదన్నా ఇరవై అన్నా ఇవ్వన్నా అక్కడ పక్క సచివాలయం నాకు సంబంధం లేదు ఇక్కడ నువ్వు అనింది కూడా నాకు అర్థమైంది ఇక్కడ సచివాలయం ద్వారా వాళ్ళ ద్వారా చేపిస్తే నేను వచ్చేదాన్ని కదా అంటున్నా